అందరికీ ఆదివార కాలపు పునరుద్ధరణ శుభాభి వందనాలు. దేవుడు 2020 సంవత్సరాల 11 నెలలు చాలా సురక్షితంగా ఇన్ని తెగుళ్ళు వచ్చినా, లైక్ కరోనా, లైక్ తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా క్షేమంగా అయితే ఉంచాడు. నన్నైతే మిమ్మల్ని ఎలా ఉంచాడో దాన్ని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. నన్ను క్షేమంగా ఉంచినందుకు నీకే నిండా వందనాలయ్యా. సో సండే సర్వీస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. దిస్ ఇస్ విక్రమ్ గోకిల్గడ్డ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టూ వీక్స్ నుంచి అసలు సండే సర్వీస్ నేను పెట్టట్లేదు అనమాట. ఒకరు అడిగారు మా బావ, అసలు ఆయన చూడడం మ్యాక్సిమం కానీ అడిగాడు అనమాట. సో ఇప్పుడైతే చెప్తాను ఏం చెప్పారు అనేది. సండే సర్వీస్లో ఇవాళ బలరాత్రి కాబట్టి బలరాత్రిలో మా అత్మీ తండ్రి గారు మాకు ఏం చెప్పారంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్పారన్నమాట. దానిలో ఏంటంటే మనం ఏంటంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన సత్క్రియలు ఉంటాయి కదా, మనం సత్క్రియలు అంటే చేయవలసిన క్రియలు చేయకూడని క్రియలు ఉంటాయి కదా. సో చేయవలసిన క్రియలు ఏంటంటే మనం మంచిగా ఉండాలి. మంచిగా అంటే ఎలా అంటే అది మంచిగా ఎంచబడాలి, వేరే వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పగలగాలి. తిను మారక చాలా బాగున్నాడు, అసలు అంత దేవుళ్ళనే ఉంటున్నాడు అనేది అయితే చెప్పగలగాలి. అలాగే సొలొమోన్ కట్టించిన కట్టడాలు తనకున్న జ్ఞానాన్ని బట్టి అప్పుడు ఆ రోజుల్లో సిరియా దేశపు సేబా దేశపు రాణి వచ్చి తన గురించి వింటూ ఉండగా నేను చూడాలని చెప్పేసి ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దాసుల గురించి చెప్పిద్ది అనమాట. నీ దాసులు ఎందు మంచిగా ఉన్నారు, వాళ్ళ మంచి చాలా ఎక్కువగా ఉన్నది, నీ ఎందు ఉంటా నీ జ్ఞానాన్ని వింటూ ఉన్నారు చూసావా, అది చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి తనకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట. తర్వాత తను కట్టించిన మందిరము, తను కట్టించిన పట్టణాన్ని ఎరుషలేం అంతా చూసి విజిట్ చేసి చాలా మంచిగా సాక్ష్యం ఇచ్చి ఇదంతా జరిగిస్తున్నందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్పేసి ఆమంటది అనమాట. ఆమెకు అసలు తెలియదు యెహోవా గురించి, అలా అయితే ఉండేది. సో మనం కూడా ఏంటంటే మనం చూసి ఇంకొకళ్ళు చెప్పగలగాలి, వీళ్ళు మారు మనసు పొందాక ఎలా ఉన్నారు, మారు మనసు పొందకముందు ఎలా ఉన్నారు అనేది అయితే వాళ్ళు చెప్పగలగాలన్నమాట. సో ఆ రీతికి అయితే మన నీతి, మన క్రియ, మన సత్క్రియలు అనేది మంచిగా ఉండాలి. మంచి చేయడానికి మనం పూనుకోవాలన్నమాట, మంచి చేయడానికి మనం పూనుకోవాలి. ఇంకొకళ్ళు మనం చెడుగా కోరుకోకుండా వాళ్ళకి ఏదన్నా బెటర్గా మనం చేయగలగాలని మన తలంపు రావటమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకో ఇంకా చాలా అయితే దేవుని దృష్టిలో మన ఫలం అనేది అధికమవుతుంది అనమాట. సో ఆ రీతికి అయితే ఉంటుంది. అలా దానిలో నుంచి అంశాల ప్రకారంగా చెప్పారనమాట. సో నేనైతే టూ వీక్స్ని పెట్టలేకపోయాను. అంటే యాక్చువల్ నాకు సిక్ అయినమాట, ఫోన్ కూడా నా చేతిలో లేదు, ఆడకుండా పక్కన పెట్టేశాను. సో అది ఇదైతే సండే సర్వీసు ఫస్ట్ డే అయిపోయింది. ఇంకా మా అయితే మూడు వారాల్లో ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది, మళ్ళీ 2025. సో దీన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు ఆయనకి చెల్లును గాక. ఇక్కడవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విక్రమ్ గోకిల్గడ్డ. మా చర్చి ఛానల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ చదలవాడ. మా సిస్టర్ ఛానల్ రియాన్ అత్తోట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మోర్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్.